part 2 similar figures. Similar figures manaku similar figures means exactly the same. Left side untedi problem figures, right side answer figures. Problem figure lo ee figure edaithe undo e vidhanga aithe untundo, this is 6 to 1 7 to 1, next 8 to 1. So similar figures nunchi kuda 4 questions 5 marks చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంత మనం హార్డ్ మ్యాన్ అవుట్ చాలా సింపుల్ గా ఉంటుంది, 5 మార్క్స్ ఈజీగా గెటన్ కావచ్చు. సిమిలర్ ఫిగర్స్ నుంచి కూడా మనకు నవోదయలో 5 మార్క్స్ ఈజీలీ గెటన్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ సిమిలర్ గా ఏది ఉంది, ఎగ్జాక్ట్ ద సేమ్ ఫిగర్. సో టోటల్ 1 2 3 4 5 6 7 8 లో 3 షేడ్ అయి ఉన్నాయి. 3 షేడ్ అయి రిమైనింగ్ 5 అనేది ఎంప్టీగా ఉండాలి. ఇలా రైట్ సైడ్ హాఫ్ పార్ట్ 2 ఉండాలి. ఇక్కడ హాఫ్ పార్ట్ లో 1 ఏ ఉంది, దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్. దిస్ ఇస్ ఎలిమినేషన్ మెథడ్. పర్ఫెక్ట్ ఒక టెక్నిక్ ఏంటంటే, ఎలిమినేషన్ టెక్నిక్ వాడితే మీకు మీ పిల్లలకి ఈజీగా ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ హాఫ్ పార్ట్ లో 2 పార్ట్స్ షేడ్ అయి ఉన్నాయి. సో దీంట్లో హాఫ్ పార్ట్ లో 1 ఏ ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి, ఇక్కడ 1 ఏ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్. రిమైనింగ్ లో మిగిలినవి బి సి మాత్రమే ఉన్నాయి. ఈ బీసీ లో చూడండి, ఇక్కడ ఇది ఈ హాఫ్ పార్ట్ లో టాప్ రైట్ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి, ఇక్కడ ఎంటీ షేడ్ ఉండాలి, ఇక్కడ షేడ్ అయింది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్. ఎగ్జాక్ట్ ద సేమ్ ఫిగర్ ఎక్కడ ఉంది అంటే బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, సర్కిల్ లో 2 జస్ట్ లైక్ 2 సర్కిల్స్ పైన ఉన్నాయి, ఇక్కడ పైన లేవు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్. ఇక్కడ ఉన్నాయి 2 సర్కిల్స్, ఇక్కడ లేవు కాబట్టి పైన 2 సర్కిల్స్ ఉండాలి, దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్, దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్. సో ఆన్సర్ కాని వాటిని తీసేస్తే డైరెక్ట్ గా మనం ఆన్సర్ కోసం వెతకకుండా డైరెక్ట్ గా రిమైనింగ్ మిగిలిందే ఆన్సర్ అయిపోతుంది. ఈ టెక్నిక్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. ఇది చాలా మంది పిల్లలకు తెలియదు. తెలియక ఏం చేస్తారంటే ఇక్కడ టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, చాలా తక్కువ టైంలో మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఈ లైన్స్ 2 సర్కిల్స్ పైన ఇక్కడ ఉన్నాయి, ఏదో ఒక ఎలిమెంట్, దీస్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్స్. వీటిని ఏమంటారు మనం, ఆబ్జెక్ట్స్ అనొచ్చు లేదా ఎలిమెంట్స్ అనొచ్చు. ఈ 2 ఆబ్జెక్ట్స్ పైన ఉండాలి, పైన ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్ తీసి ఆన్సర్ కూడా పెట్టేయచ్చు. బట్ ఎలిమినేషన్ మెథడ్ వాడుకుంటే రిమైనింగ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 సైడ్ యారోస్ ఉన్నాయి, 2 సైడ్ యారోస్. ఇక్కడ 2 సైడ్ లేదు, 1 సైడ్ ఉంది కాబట్టి 3 సైడ్స్ ఉన్నాయి, ఇక్కడ లేదు యారో మార్క్ అనేది. సో దిస్ ఇస్ నాట్ ఆన్సర్. ఇది కూడా కాదండి, ఇక్కడ ఇక్కడ దిస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ ఆన్సర్, 2 సైడ్ యారోస్ లేవు. సో ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇక్కడ లైక్ ఏ షేప్ లో చూడండి, జస్ట్ లైక్ ఏ లాగా ఉంది. ఓకే, ఈ షేప్ ఉండాలి మనకు, ఇక్కడ ఉందా లేదు. సో దిస్ ఇస్ ఏ బి సి, దీంట్లో చూసినట్టయితే మనకు ఇక్కడ లేదు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్. ఇది ఇక్కడ మేబీ ఇక్కడ ఉండే ఛాన్స్ ఉందండి. సో మనము రిమైనింగ్ కూడా చెక్ చేయకుండా మనకు ఆన్సర్ దొరికింది అనుకోండి, ఇమీడియట్గా ఎలిమినేషన్ మెథడ్ వాడకుండా ఇలా కూడా చేసుకోవాలనుకుంటే మనకు ఆన్సర్ దొరకగానే తక్కువ టైంలో మనం సాల్వ్ చేసుకోవాలంటే కూడా ఈ విధంగా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ ఫిగర్ దీనిలాగా ఈ ఫిగర్ లేదు, ఈ ఫిగర్ లేదు, ఈ ఫిగర్ లేదండి. అంటే తక్కువ టైంలో సాల్వ్ మనకు నవోదయకు యాక్చువల్గా అయితే 2 అవర్స్ 80 క్వశ్చన్స్, అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మోర్ దాన్ 1 క్వశ్చన్ ఉంటుంది, మోర్ దాన్ 1 క్వశ్చన్. కాబట్టి మనం సింపుల్గా చాలా 1 మినిట్ కంటే ఎక్కువ టైం ఉంటుంది మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం. కాబట్టి వీలైనంత వరకు పిల్లలకి మీరు ట్రైనింగ్ చేయండి, చెప్పండి వితిన్ 1.5 అవర్లో ఎగ్జామ్ రాయకుండా 2 అవర్స్ నీట్గా. ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ ఉంది, ఈ 40 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి 50 మినిట్స్ టైం తీసుకోవాలి. అంటే ఒక క్వశ్చన్కి 1 మినిట్ కంటే ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయిస్తే చాలా వరకు మిస్టేక్ అయ్యే ఛాన్స్ అనేది తగ్గుతుంది.